आंध्र प्रदेश राष्ट्रम आर्थिक विस्फोटन दिशा पयनिस्तुंदनि वैसीपी प्रभुत्वं प्रजा प्रतिनिधुलु इसुक मट्टी ग्रावेल मध्यम माफियागा वारि जेबुलु निंपुकुंटुन्नारु तप्प राष्ट्र खजानाकु आदायं पेंचुकुंडा 169,000 कोट्ल अप्पुलु ऊबिलोकि राष्ट्रानि नेट्टेशारनि एपी बीजेपी चीफ सोमि वीरराजु तीव्रंगा मंडिपड्डारु। जून 5వ తేదీన రాజమహేంద్రవరం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో 6 జిల్లాల బీజేపీ కార్యకర్తల భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హాజరు కానున్నారని తెలిపారు। మనం వేసవి కాలంలో ఎలాంటి ఒక్కపోతో ఉన్నామో ఎండ వేడిని తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం। అలానే ఆంధ్ర రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా తట్టుకోలేని పరిస్థితులు అటు కేంద్రం ఇటుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్ గారు అదే విధంగా కాగ్ తీవ్రంగా లెక్కలు అడుగుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు। మార్చిలో ఇవ్వవలసినటువంటి లెక్కల్ని ఏప్రిల్ అయిపోయింది, మే కూడా గడుస్తుంది। ఈ గడుస్తున్న పరిస్థితుల్లో రాష్ట్రం కాగ్ మంత్రిండం వరకు సమయాన్ని ఇవ్వడం జరిగింది। సుమారు అప్పులు 169,000 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం తన వ్యక్తిగత పూచీకత్తు మీద తీసుకున్నట్లుగా అంచనాలు తెలుస్తున్నాయి। ఇది కేంద్రానికి కాగ్కి ఆర్థిక సమస్తలకు తెలియనటువంటి నిబంధనలకు విరుద్ధంగా చేసినటువంటి అప్పుగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ భావిస్తుంది। ఎందుకు ఈ ప్రభుత్వం అప్పులు చేస్తుంది? ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలను ఆలోచిస్తుందా? ఒక లిక్కర్ని మాధ్యమంగా ఆదాయం పెరగడానికి కారణం లిక్కర్ని వాళ్ళే తయారు చేసి అమ్ముతున్న మూలంగా ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు లిక్కర్ని తయారు చేస్తున్నారు, సొంత బ్రాండ్ను తయారు చేస్తున్నారు, దాని మూలంగా ఆదాయం పెరిగినట్లుగా భావిస్తున్నారు। వాళ్ళ ఆదాయం కూడా చాలా బాగా పెరిగింది దాంతో తప్ప మిగతా ఇసుక నుంచి గాని తక్కువ రేటు గమ్మి ఇసుక ప్రజలకి 5,000 కోట్లు రాష్ట్రానికి ప్రతి సంవత్సరం కూడా ఆదాయం రావడానికి అవకాశం ఉంది। ప్రతిరోజు పేపర్లో ఈ అసెంబ్లీలో ఈ విధంగా మట్టి తవ్వేస్తున్నారు। రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీలో మట్టి రెడ్ గ్రావెల్ కొండల్ని తవ్వేసి ఇష్టం వచ్చినట్లుగా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధుల యొక్క సహకారంతో విచ్చలవిడిగా అమ్ముతున్నారు, దాని రేటు కూడా పెంచేశారు। ఈ డబ్బుని ఖజానాలో వేస్తే మరొక 5,000 కోట్లు వస్తాయి, ప్రజలకు 600కి 700కి మట్టి వచ్చు। ఈవేళ 6,000 అయింది, 5,000 అయింది, అది సామాన్యుడు పునాదులు పూడ్చుకునే పరిస్థితి లేదు। ఎక్కడికక్కడ బోర్డులు పెట్టి అమ్మేస్తున్నారు, కొంతమంది మంత్రులు అయిన వాళ్ళు కూడా ఇదే పని గత అనేక రోజులుగా చేస్తున్నారు। మన జిల్లాలో కూడా బందుల్ని కొండల దగ్గర కాపరా పెడుతున్నారు, రెడ్ గ్రావెల్ మట్టి ఇలాంటి కొండల దగ్గర కాపలాలు పెడుతున్నారు। రంగంపేట మండలంలో అయితే కొండలు మాయమైపోయిని జగ్గంపేట అసెంబ్లీలో భూస్థాపితం చేశారు। ఈ విధంగా వాళ్ళ ఖజానాన్ని నింపుకుంటున్నారు తప్ప ఎర్రచందనం అమ్మితే డబ్బు వచ్చేది, ఎర్రచందనం కొట్టుకు వెళ్ళిపోతున్నారు,
ఆ విజిలెన్స్లో సరైనటువంటి ఆఫీసర్ లేరు. ఇవన్నీ ఈ ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందామని ముఖ్యమంత్రి మన ఎన్జీఓ స్ట్రైక్ చేసినప్పుడు మనకు 10,000 కంటే ఎక్కువ మిగలడం లేదు, ఎమ్మెల్యేల్ని మంత్రుల్ని బయటికి వెళ్ళి చెప్పమన్నారు. అంటే ఆర్థికంగా అప్పు చేయడం తప్ప ఆర్థికంగా ఖజానా నింపుకునే పరిస్థితి ఈ ముఖ్యమంత్రి దగ్గర లేదు. అదంతా కూడా అవినీతిగా వాళ్ళ బొక్కసాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి. ప్రభుత్వం పరిపాలనా రంగంలో కాకుండా కింద స్థాయి నుంచి పై వరకు కూడా రూలింగ్ అంటే ట్రేడింగ్ గా మారిపోయింది. చాపల చెరువులు కూడా అమ్మేసుకుంటున్నారు మన జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు, విపరీతమైన డబ్బు సంపాదిస్తున్నారు. పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి కొంతమంది అసెంబ్లీస్లో. ఇవేమీ ప్రజలకు సంబంధించిన నిధులుగా కాకుండా వాళ్ళ నిధులుగా మారిపోయేటువంటి దౌర్భాగ్య స్థితి, ప్రజల్ని అప్పు చేసేటువంటి స్థితి. ఈ విషయాలన్నీ మీకు ఎందుకు మనవి చేస్తున్నానంటే 24లో బీజేపీ జనసేన అధికారంలోకి వస్తే 24లో బీజేపీ జనసేన అధికారంలోకి వస్తే మీ గ్లాసులు రెండు మామూలు ఎలా చూడండి. 24లో జనసేన బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్థిక పరిపుష్టవంతాన్ని రాష్ట్రాన్ని చేస్తుంది. ఈరోజు మా కార్యకర్తలు ఇంటింటికి వెళ్తున్నారు, నరేంద్ర మోడీ సంక్షేమ కార్యక్రమాలు చెప్తున్నారు, అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది. అందుకని ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. నడ్డా గారు 5వ తేదీ రాజమండ్రిలో ఎయిర్పోర్ట్కి 12:30కి వస్తారు. పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలుకుతాం. అలానే 6 పార్లమెంట్కి సంబంధించి పోలింగ్ బూత్కి 5 కార్యకర్తల యొక్క సమావేశం జరుగుతుంది రాజమండ్రిలో. హారతిని తీసుకుని వారు అదే రోజు రాత్రి విజయవాడ బయలుదేరతారు. నెక్స్ట్ డే 6వ తేదీన దుర్గమ్మ దర్శనం, ఒక ఎస్సీ కార్యకర్త ఇంట్లో టిఫిను, కొన్ని ఇంటెలెక్చువల్స్ సమావేశం, సాయంత్రం శక్తి కేంద్రాల యొక్క 10,000 మందితో సమావేశం. శక్తి కేంద్రాలు అక్కడ మార్నింగే జరుగుతుంది విజయవాడ. ఇక్కడ 4 గంటల నుంచి బహిరంగ సభ ఉంటుంది. ఈ యొక్క అన్ని పార్లమెంట్కి సంబంధించిన పోలింగ్ బూత్ కార్యకర్తల యొక్క సమావేశం. అన్నీ అంటే ఓన్లీ గోదావరి జోన్, మన రాజమండ్రి మీటింగ్ జరిగింది ఆ జోన్కి సంబంధించే జరుగుద్ది. ఏమండి స్వాగత కార్యక్రమం? 6 పార్లమెంట్కి సంబంధించిన పోలింగ్ బూత్కి 5 సభ్యుల సమావేశం, పెద్ద సభ ఆర్ట్స్ కాలేజీలో.